నెల్లూరు జిల్లాలో జరిగిన ఏఓబీ సమావేశంలో అధికారుల తీరుపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జలవనరుల శాఖలో కాలువల మరమ్మతులకు ఎన్ని కోట్లు కేటాయించారో అధికారులకే తెలియడం లేదన్నారు. కాలువల్లో పూడికలు తీయడం లేదని, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడం వల్లే పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. సోమశిల జలాశయం ఆఫ్రాన్ పూర్తిగా దెబ్బతింటే మరమ్మతులు చేయడం లేదన్నారు. దీనివల్ల డ్యాంకు ప్రమాదమని నిపుణులు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు నీరు ఇవ్వాలని గొంతు చించుకుని అరుస్తున్న అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి చేసినటువంటి నిర్లక్ష్యం వల్లే, మన తప్పిదాల వల్ల, మన వైఫల్యాలు, సాగునీటి రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడంలో మనం చేసినటువంటి నిర్లక్ష్యం వల్లే, మన తప్పిదాల వల్లనే ఈ సంవత్సరం నెల్లూరు జిల్లా రైతాంగం మేము పైరు పెట్టాలన్నా పర్లేదా, నారు పోయాలన్నా పర్లేదా. సాక్షాత్తు ఎస్సీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు పోయిన మాసంలో, ఎవరు నారు పోయద్దు, నీళ్ళు ఇచ్చే పరిస్థితి మాకు లేదు, సోమశిల జలాశయంలో నీరు తగ్గిపోయింది అని వారు